फिर श्वेता वर्मा, गैंग ऑफ गब्बर सिंह मूवी प्रोड्यूस्ड बाय मकबूल अंकल, डायरेक्टेड बाय आर एम एस बाबू सर, एंड हीरो ऑफ कोर्स मानस एंड द होल गैंग ఆఫ్ కబర్ సింగ్. ఈ మూవీలో నాకు ఒక మెయిన్ క్యారెక్టర్, ఆబ్వియస్లీ హీరోయిన్ ఇస్ అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్క సాంగ్ కూడా ఈ మూవీలో ఇట్ ఇస్ కంపోజ్డ్ బై ఆర్ డైరెక్టర్ సార్, మల్టీ టాలెంటెడ్ గై ఐ కెన్ సే. అండ్ టాకింగ్ అబౌట్ ద హీరో మానస్, ఆల్దో హీస్ ఇప్పటికీ ఆల్రెడీ హీస్ వర్కింగ్ ఇన్ టూ మూవీస్ విత్ వెరీ బిగ్ పీపుల్, కాయ్ రాజా కాయ్ ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా చేస్తున్నాడు. అలా టూ మూవీస్ ఆల్రెడీ చేస్తున్నా సరే, యాజ్ అ కో స్టార్ హీ వాజ్ రియలీ హంబుల్ అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. థ్యాంక్ యూ. పరివార సమేతంగా మీరంతా కూడా ఈ మూవీని థియేటర్కి వచ్చి చూడొచ్చు. ప్రతి సీన్లో కూడా కామెడీ ఎలిమెంట్ అనేది ఉంది. గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎంఎస్ బాబు గారు పిలిచి నాకు ఫస్ట్ అంటే సినిమా చేయాలా వద్దా అనే ఒక డైలమాలో ఉన్నప్పుడు ఒక మంచి సబ్జెక్ట్ వినిపించి, అందరు అంటున్నారు హీరో హీరో మానస్ హీరో మానస్ అంటున్నారు, జస్ట్ నేను ఒక చిన్న పాత్ర వేశాను అంతే. ద రియల్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద గ్యాంగ్ అండ్ ఎంఎస్ బాబు గారు. బికాజ్ స్క్రిప్ట్కి ఒక మెయిన్ ఎలిమెంట్ అండి, ఒక హీరో హీరోయిన్ అన్న క్యారెక్టర్ ఇంపార్టెంట్. అసలు గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ అంటే గబ్బర్ సింగ్ అనే ఒక వ్యక్తి నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది అని గబ్బర్ సింగ్లో ఆయన డైలాగ్ చెప్పారు. చెప్పి గ్యాంగ్ మొత్తం అంతాక్షరి గ్యాంగ్ మొత్తాన్ని అసలు పోలీస్ స్టేషన్లో బంధించేశారు. అలాంటి ఒక గ్యాంగ్ మళ్ళీ ఎందుకు బయటకు వచ్చింది అంటే గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ ద కామెడీ కంటిన్యూస్ అని అన్నారు. సో అది ఏంటి, ఎలా కంటిన్యూ అయింది, దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే హీరో హీరోయిన్. సో వీళ్ళ ప్రేమ కోసం అనేసి ఈ గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ ఏం ఫైట్ చేశారు, ఎవరితో ఫైట్ చేశారు అన్నది మెయిన్ కథాంశం అండి. అండ్ కామెడీ ఈజ్ ఎక్సలెంట్ ఇన్ ద ఫిల్మ్, ఆల్ ద సీన్స్ ఆర్ వెరీ గుడ్, చాలా హిలేరియస్గా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక చిన్న ఫిలింలో డెఫినెట్గా 100% మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఫిల్మ్ అవుతుందండి గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్. సో డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ సాంగ్స్ కూడా అనండి, ఆయన మెయిన్ ఎసెట్ బాబు గారి ఎసెట్ ఏంటంటే ద మెయిన్ ఎసెట్ ఆఫ్ ఫిల్మ్ ఇస్ మ్యూజిక్ లిరిక్స్. సో దాని మీద ఎంతో కాన్సన్ట్రేట్ చేసి ఒక చిన్న సినిమాకి ఒక మెయిన్ ఆకర్షణ ఏంటంటే ఈ పాటలు అవుతాయండి. పాటలు రాయగలడు, కథ వేరే. ఇందులో ఒక మంచి పాట ఉంది, నేను రావడానికి ప్రధాన కారణం ఆ మిత్రుడు. అతను కళ్ళు తాగిన కళ్ళు కనిపెట్టినకి మొక్కాలే, సారా కనిపెట్టినకి మొక్కాలే, చాలా ఇష్ట సాంగ్. నేను ఇప్పుడు అతను తను రాసినాడు, అట్లా మిగతా అన్ని పాటలు కూడా తను రాసినాడు. దానికంటే మంచి సౌహృదయుడు శ్రీరామ్ సార్ అనే ఒక తాత్వికమైన గురువు ఉన్నారు, ఆచార్య, వారికి ప్రియశిష్యుడు. ఇక్కడ వస్తే వారిని కలుసుకోవచ్చు, వచ్చిన సార్ అలాగా. అది అది అన్నిటికంటే చాలా అంచెలంచెలుగా తన తన జీవితంలో ఎన్ని మెట్లున్నో అన్ని స్థానాల నుంచి కష్టపడి వచ్చినవాడు, దాంతోపాటు ఉన్నతమైన భావాలతో ఉన్నవాడు, మంచి హ్యూమనిటేరియన్. చిక్కా రామదాస్ అని సహస్ర పద్య కంటి రావు ఆయనకు మిత్రుడు. ఆయన ద్వారా ఆయన నాకు చాలా అంటే సినిమా కంటే సాహిత్య పరిచయం ఎక్కువ. వీరి ఈ సినిమాలో ఉన్న అన్ని సన్నివేశాలు నాకు తెలుసు. బాగా నిండైన హాస్యం, ఆరోగ్యకరమైన సాంప్రదాయం, కమర్షియల్ ఎలిమెంట్తో పాటు చిన్నపాటి సందేశం, బాగా వినోదాన్ని కడుపుబ్బ నవ్వించే హాస్యంతో అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాను నా మిత్రుడు ఎంఎస్ బాబు నిర్మించినాడు. అది మాటలు పాటలు అన్నీ పనేం లేదు కాబట్టి సినిమాయే ప్రపంచం, సినిమాయే ప్రాణం, సినిమాయే సర్వస్వం. సో వేరే పనే ఉండదు సినిమా గురించి ఆలోచించడం తప్ప. సో ఈ కథ రాసుకుంటూ మాటలు రాసుకుంటూ పాటలు రాసుకుంటూ ఇంట్లో కూర్చుని మా ఆవిడకి చెప్తే నిర్మాత దగ్గరికి వెళ్ళి వెతికి పట్టుకొని కన్విన్స్ చేసేంత టైం లేదు, ఉన్న పక్కన ప్లాట్ ఉంది కదా అది అమ్మేసి నువ్వు స్టార్ట్ చేయన్నారు. అది విన్న మా అన్నయ్య, నీకు సినిమా అంటే ఇంత ప్రాణం అని నాకు తెలియదురా, సరే నేనున్నానని చెప్పేసి మా అన్నయ్య మక్బూల్ గారు నిలబడి ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చారు. నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి, తొలి ప్రేమ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయనతో ఏదో ఒక ఫోటో అయినా దిగాలనుకున్నాను, అది కుదరలేదు. ఆ సినిమాకి ఈ కామెడీ ఎంత బాగా క్లిక్ అయిందంటే అంటే అలా పేస్ట్ అయింది ఆ సినిమాకి. అది ఆయన గొప్ప మంచితనం, అది పవన్ కళ్యాణ్ గారి మంచితనం
ఎందుకంటే ఒక స్టార్ ఉండి అలాంటి వాళ్ళతో అది హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం ఏంటంటే ఆ సీన్, ఆ సీన్ ఎంత ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా అందరినీ నవ్వించింది. అదే నవ్వు నేను ఎందుకు కంటిన్యూ చేయకూడదు అనే ఒక మొండి ధైర్యంతో ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకొని నా పిల్లల పేరు మీద తారానీళ్ళు కార్పొరేషన్ స్థాపించి నేను ఈ సినిమా నిర్మించడం జరిగింది. నాకు ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి నేను నమస్కారం, నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చుట్టూ తిరుగుద్ది కాబట్టి ఈ సినిమా ఇంకా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. పోతే ఇక బాబు చెప్పే విషయం ఏంటంటే చిన్న సినిమాలకి థియేటర్లు దొరకవు, చిన్న సినిమాలకి ప్రేక్షకుల దగ్గర చేరనివ్వడానికి ఇబ్బంది పడుతున్నారంటారు, అదంతా అబద్ధం. సినిమాలో నిజంగా దమ్ముంటే ఇలాంటి సినిమాకి డెఫినెట్గా 200 థియేటర్లు దొరుకుతాయని మీ అందరికీ నేను చెప్తున్నా. ఎందుకంటే 2014 ఐదు సినిమాలను రిలీజ్ చేస్తే 5 సినిమాలు కూడా పర్సంటేజ్ పద్ధతుల్లో నైజాంలో 130 థియేటర్లు, ఆంధ్రాలో 150 థియేటర్లు రిలీజ్ చేశానంటే కేవలం డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ల కోఆపరేషన్ తోటే. అందువల్ల అపోహలకు పోకుండా మన సినిమాలో దమ్ముండి చక్కగా పబ్లిసిటీ చేసి ప్రమోట్ చేసుకునే సత్తా ఉన్న ఏ నిర్మాతకైనా థియేటర్లు దొరుకుతాయని మరొకసారి చెప్తున్నా. అలాగే ఇక్కడ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు మా మిత్రులు శ్రీ విజేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చిన్న సినిమాలంటే అందరికీ ప్రోత్సహిస్తారు, ఎందుకంటే అటువంటి మంచి వ్యక్తి ఉండబట్టే ఈవేళ తెలంగాణలో కూడా అన్ని థియేటర్లు దొరుకుతున్నాయని నా ఉద్దేశం. ఆ రోజు వర్షంతో ఆశీర్వాదం పొందినాడు, డెఫినెట్గా రేపు థియేటర్లు అందరూ కూడా ఆశీర్వాదం ఇస్తారు. థియేటర్లకు వీరు పోయి అడగాల్సిన అవసరం కనిపిస్తలేదు. ఈ సినిమాను చూసిన రేపు ఈ యాడ్స్ చూసిన తర్వాత థియేటర్ యజమానులే వీరు చుట్టూ తిరుగుతారు, తప్పకుండా థియేటర్ నా థియేటర్లో నా థియేటర్లో వేయమని అడిగే రోజు తప్పకుండా వస్తుంది. ఏ నా సహకారం కూడా అవసరం పడదు, నాకు రికమెండేషన్స్ వస్తాయి, నాకు ఈ సినిమా ఇప్పియమని చెప్పి అడిగే రికమెండేషన్స్ వస్తాయని నేను భావిస్తున్నా. పెద్దలందరికీ, చిన్నలకు, మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ గొబ్బర్ సింగ్ గ్యాంగ్ అనేది ఈ టీమ్ ఈ ప్రదేశంలో ఈ స్టేజ్ మీద ఉన్నదంటే దీని వెనకాల కారణం ముగ్గురు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా. హరిశంకర్ గారు, ఆయన విష్ణు ఉన్నారు కానీ ఆయన పేరు తలవటానికి నా వయసు కానీ నా అనుభవం కానీ నా సర్వీస్ కానీ సరిపోదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మా అన్నగారు గణపతి గారు, ఆయన అన్న అన్న అంటాను, నాకు అలగంటమే నాకు ఇష్టం ఉంది గణపతి గారికి. ఈ ముగ్గురు కలిసి మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మా లైఫ్ లాంగ్ మా ఈ జీవితం వరకు రుణపడి ఉంటాం. ఉండని కారణం వాళ్ళే. ఇంకోటి ఈ సినిమాలో మాకు బాబాన్న పిలిచి క్యారెక్టర్స్ ఇచ్చిండు, ఎట్లా ఏం చెప్పాలి అర్థమవుతలేదు, మాటలు వస్తలేవు. ఎందుకంటే మేము మొత్తం మేము చెప్పినాక మేమేం చెప్తాం, ఎందుకంటే అసలు మేము ఈ స్టేజ్కి వస్తామని అసలు మాకు కలలో కాదు, అసలు ఊహించలేదు. కానీ ఈ స్టేజ్ థ్యాంక్ యూ.